నమస్తే, వెల్కమ్ టు ది ఎనాలిసిస్ బై ప్రొఫెసర్ కె నాగేశ్వర్. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్కారం. నాగేశ్వర్ గారు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ జన్యుపరంగా మార్పులు చెందుతోంది, మ్యూటేట్ అవుతున్న సందర్భంలో భారత్లో వెలుగు చూసినటువంటి ఈ డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరమని చెప్తున్నారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబాలకు కుటుంబాలే పాజిటివ్గా నిర్ధారణ అవడంలో కూడా ఈ డెల్టా వేరియంట్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇస్తున్నటువంటి వ్యాక్సిన్లు ఈ డెల్టా వేరియంట్ను ఎంతవరకు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నాయంటారు? మీ విశ్లేషణ ఎలా ఉంది విషయంలో? అంటే ఒకటి, ఇప్పుడు ప్రస్తుతం ఈ B.1.617.2 అనేటువంటి డెల్టా వేరియంట్ భారతదేశంలో వస్తున్నటువంటి ఇన్ఫెక్షన్స్ లో గణనీయమైన భాగం ఈ డెల్టా రకమే. అంటే దేశంలో సెకండ్ వేవ్ ఇంత ఉధృతంగా వ్యాప్తి చెందడంలో కూడా డెల్టా రకమే ప్రధాన పాత్ర పోషించింది అని శాస్త్రవేత్తల పరిశోధన. మన దేశంలోనే కాదు, ఇప్పుడు UKలో కూడా వస్తున్నటువంటి కొత్త కేసుల్లో 70% మేరకు ఈ డెల్టా రకమే అని కూడా అక్కడ పరిశీలనలో తేలింది. తర్వాత అమెరికాలో కూడా ఇటీవల ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించారు, అమెరికాలో వస్తున్నటువంటి కొత్త కేసుల్లో కూడా 6% ఈ డెల్టా రకము అని కూడా ప్రకటించారు. సో ఈ డెల్టా రకం పైన వ్యాక్సిన్లు ఏ రకంగా పనిచేస్తాయి అనేది పరిశోధన జరుగుతూ వస్తుంది. ముందుగా మనకు అర్థం కావాల్సింది అది ఏ రకమైన, అది ఒరిజినల్ వైరస్ అయినా లేదు దాని రూపాంతరాలైనా, వుహాన్లో పుట్టినటువంటి ఒరిజినల్ వైరస్ రకమైనా దానికి వచ్చినటువంటి అనేక దేశాల్లో వచ్చినటువంటి రూపాంతరాలపైనైనా వ్యాక్సిన్ పనిచేయడంలో వ్యాక్సిన్ పూర్తిగా పనిచేయదు అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. వ్యాక్సిన్ తప్పనిసరిగా పనిచేస్తుంది. ముఖ్యంగా సీరియస్ ఇల్నెస్ అంటే తీవ్రమైన అస్వస్థత రాకుండా, మరణాలు సంభవించకుండా డెఫినెట్గా ఈ వ్యాక్సిన్లు అన్ని వేరియంట్లపైన అన్ని వ్యాక్సిన్లు పనిచేస్తాయి. ఇది మొదటి పాయింట్. అయితే సమస్య ఏంటి అంటే ఈ రెండు వ్యాక్సిన్ రెండు డోసులు ఇస్తాం ఇప్పుడు మనం. సో ఈ రెండు డోసుల మధ్య గ్యాప్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే ఎఫెక్టివ్గా ఉంటుంది అనేదే ప్రధానమైనటువంటి అంశం. మొదట్లో అనుకున్నది ఏంటంటే దీని ఒక్క డోస్ ఇచ్చినా కూడా 60% ఎఫెక్టివ్గా ఉంటుంది కోవిషీల్డ్. ఇప్పుడు ఉదాహరణకు మన దేశంలో ఇస్తున్నటువంటి వ్యాక్సిన్లలో 88% కోవిషీల్డ్. సో కోవిషీల్డ్ సింగిల్ డోస్ ఇచ్చినా కూడా 60% ఎఫికసీ ఉంటుంది, 60% రక్షణ ఉంటుంది అని తొలి పరిశోధనలో తేలింది. అందుకే ఆ దశల్లో ఒక చర్చ ఏమొచ్చిందంటే మనకు వ్యాక్సిన్లు కొరత ఉంది కనుక ఒక డోస్ ఇచ్చే ఊరుకుందామా, సో సింగిల్ డోస్కే పరిమితం అవుదామా అని కూడా చర్చించింది. చివరకు భావించింది ఏంటంటే సో ఈ సింగిల్ డోసు ఇవ్వడం కాదు, రెండు డోసుల మధ్య గ్యాప్ పెంచుదాం అని ఆలోచన వచ్చింది. ఎందుకంటే తొలి క్లినికల్ ట్రయల్స్ లో అమెరికాలో కానీ UKలో జరిగిన క్లినికల్ ట్రయల్స్ లో కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య అంటే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గ్యాప్ 4 weeks ఉంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అని క్లినికల్ ట్రయల్స్ లో తేలింది. అయితే ఆ తర్వాత అనుకోకుండా ఒక ప్రయోగం, దీని ఇంగ్లీష్లో సెరెండిపిటస్ డిస్కవరీ అంటారు, అంటే మనం ఒకటి కనుక్కోవాలని ప్రయత్నిస్తే ఇంకోటి ఏదో కనుక్కున్నట్టు ఒక యాక్సిడెంటల్ డిస్కవరీ ఏం తెలియందంటే కోవిడ్ రెండు కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మధ్య డోసు పెంచితే అది మరింత ఎఫెక్టివ్గా ఉంది అని తెలియదు. అందుకే కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మధ్య రెండు డోసుల మధ్య డోస్ గ్యాప్ను UKలో 12 weeks పెంచారు. పెంచినా కూడా మన దేశంలో మొదట్లో 4 to 6 weeks ఉండే, ఎందుకంటే మన అధ్యయనం ప్రకారం 4 to 6 weeks బెటర్ అని భావించారు. ఉదాహరణకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఇన్స్టిట్యూట్ ఫర్ జెనోమిక్స్ అండ్ ఇంటెగ్రేటివ్ బయాలజీ, ఈ రెండు సంస్థల అధ్యయనం ఏం చెప్పిందంటే 4 to 6 weeks బెటర్ అన్నాం. అప్పుడు మనం ఏం చేసామంటే UK వారు 12 వారాలకు పెంచినాక కూడా మనం 4 to 6 వారాల గ్యాప్తోనే వ్యాక్సిన్ ఇచ్చాం. కానీ ఇదంతా ఎప్పటిదాకా డెల్టా వేరియంట్ రానంత కాలం. డెల్టా వేరియంట్ ఎప్పుడైతే వచ్చిందో, ఎందుకంటే వైరస్ ఉండే సహజ లక్షణమే అది రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఈ రూపాంతరం చెందిన దాన్ని మ్యూటేషన్ అంటారు, ఈ ప్రక్రియను
ఈ మ్యూటేషన్ అయిన దాన్ని కొత్త రూపం దాలుస్తుంది, దాన్ని వేరియంట్ అంటారు. సో ఈ ఈ వేరియంట్ డెల్టా వేరియంట్ ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ పరిశోధన జరిగాయి. ఇప్పుడు ఈసారి తేలింది ఏంటంటే ఈ గ్యాప్ ఎక్కువ ఉంటే అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఎందుకంటే మనకు ముఖ్యంగా 3-4 అధ్యయనాలు చెప్పాలి. పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ అనే అధ్యయనం ప్రకారము, పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ వారు జరిపినటువంటి అధ్యయనం ప్రకారము, సింగిల్ డోస్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ 33% మాత్రమే ఎఫెక్టివ్గా ఉంటుంది. 33% డెల్టా రకానికి ఎక్స్పోజ్ అయినప్పుడు అని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్లో ఒక పరిశోధన పత్రం ప్రచురితమైంది. తర్వాత లూయిస్ పాస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రాన్స్, ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళ అధ్యయనం కూడా ఏం తెలిపిందంటే గ్యాప్ తక్కువ సింగిల్ డోస్ వ్యాక్సిన్ అంత ఎఫెక్టివ్గా ప్రొటెక్షన్ ఇవ్వడము లేదు అని తేలింది. ఈ లూయిస్ పాస్టర్ ఇన్స్టిట్యూట్ వారు జరిపిన పరిశోధనమో ప్రయోగశాలలో జరిపిన పరిశోధన ఇది, మీకు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ వాళ్ళు జరిపిన పరిశోధన అయితే రియల్ వరల్డ్లో జరిపిన పరిశోధన. సో అందువల్ల రియల్ వరల్డ్లో జరిపిన పరిశోధన, ల్యాబొరేటరీలో జరిపిన పరిశోధన కూడా ఒకే రకమైనటువంటి అవగాహనకు దారితీసింది. ఆ అవగాహన ఏంటంటే సింగిల్ డోస్ ఇస్తే అది అంత ఎఫెక్టివ్గా ఉండడం లేదు అని, రిలేటివ్లీ ఇన్అడిక్వేట్ ప్రొటెక్షన్ అంటారు, అంటే అసంపూర్తి రక్షణ మాత్రమే ఇస్తుంది అని. అందువల్ల ఈ రెండే కాకుండా మీకు మూడవది స్టడీ ఏంటంటే ఫైజర్ వ్యాక్సిన్ పైన అధ్యయనం జరిగింది. యూకే ఈ ఫైజర్ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తోంది ఈ కోవిడ్ వ్యారియంట్ పైన అని పరిశోధన ల్యాండ్సెట్లో పబ్లిష్ అయింది. ఈ ల్యాండ్సెట్ లో పబ్లిష్ అయిన ఈ పరిశోధన ఫలితాల ప్రకారము ఫైజర్ వ్యాక్సిన్ ఈ డెల్టా రకం పైన 32% రక్షణ మాత్రమే ఇస్తుంది అని, 32% ప్రొటెక్షన్ అని. వాస్తవానికి ఫైజర్ వ్యాక్సిన్ అనేది ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న, భారతదేశంలో ఉపయోగిస్తున్న కోవిషీల్డ్ కోవాక్సిన్ కన్నా కూడా మరింత ఎఫెక్టివ్ వ్యాక్సిన్ అది. అందుకే మీకు ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చిన చోట కంపారిటివ్లీ కేసులు గణనీయంగా తగ్గాయి, అది ఇజ్రాయిల్లో తగ్గాయి, అమెరికాలో తగ్గాయి. సో ఫైజర్ వ్యాక్సిన్ ఇస్ మోర్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్ ఇప్పటి వరకు ఉన్న వ్యాక్సిన్లో. అలాంటి ఫైజర్ వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్, ఫైజర్ వ్యాక్సిన్ నుంచి కలిగే రక్షణే కోవిషీల్డ్ సింగిల్ డోస్ ఇస్తే, సారీ కోవిషీల్డ్ కాదు, అలాంటి ఫైజర్ వ్యాక్సిన్ డెల్టా వేరియంట్ పట్ల 32% ప్రొటెక్షన్ మాత్రమే ఇస్తుంది. అంటే అర్థం ఏంటి, కోవిషీల్డ్ అది కాదు, ఏ వ్యాక్సిన్ తోనైనా డెల్టా వేరియంట్ వచ్చే వరకు సింగిల్ డోసు పూర్తి రక్షణ ఇవ్వడం లేదు అని ఈ పరిశోధన తెలిపింది. ఇక 4వ పరిశోధన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ, ఇది మన దేశంలో జరిగిన పరిశోధన. ఈ పరిశోధన పర్టికులర్ గా కోవిషీల్డ్ ఫైజర్ అని చెప్పకపోయినా జనరల్ గా చెప్పిన సూత్రీకరణ ఏంటంటే పార్షియల్ వ్యాక్సినేషన్ ఈజ్ అన్ ఇన్అడిక్వేట్ ఇంపెడిమెంట్ టు ద స్ప్రెడ్ ఆఫ్ వైరస్ అని ఈ అధ్యయనం చెప్పింది. అంటే ఈ డెల్టా రకం కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే విషయంలో ఈ సగం మాత్రమే మీరు సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇస్తే అది అంత ఎఫెక్టివ్గా అంత సమర్థవంతంగా ఎదుర్కోలేము, అసంపూర్తిగా మాత్రమే మనం ఎదుర్కోగలము అని మన అధ్యయనం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ చెప్పింది. నేను ఇంతకుముందే చెప్పినట్టు ఈ రెండు సంస్థల అధ్యయనం మొదట్లోనే అమెరికా మొదట్లోనే ఈవెన్ బ్రిటన్లో 12 weeks పెంచినప్పుడు కూడా లేదు, తక్కువ గ్యాప్ ఉండాలని మాత్రమే సూచించారు. సో ఈ 4 అధ్యయనాలు స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే వ్యాక్సినేషన్లు సింగిల్ డోస్ ఇస్తే అసంపూర్తి రక్షణ దొరుకుతుంది, అందువల్ల 2వ డోస్ ఇవ్వాలి అని. ఈ అధ్యయనాలు ఎప్పుడైతే వచ్చాయో యూకేలో ఈ కోవిషీల్డ్ డోసుల మధ్య అది 8 వారాలకు తగ్గించారు వారు. అంటే మనము 4-6 వారాల గ్యాప్ పాటించినప్పుడు వాళ్ళు 12 వారాలకు పెంచారు, వాళ్ళు ఇప్పుడు 8 వారాలకు తగ్గించారు, మనము 12 నుంచి 16 వారాలకు పెంచుకున్నాం. May 13th రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది 12-16 weeks అని. 16 వారాల గ్యాప్ ఉంటే వ్యాక్సిన్ ఎఫెక్టివ్గా ఉంటుంది అని ఈవెన్ డెల్టా రకం రాకముందు కూడా
ఏ అధ్యయనాలు లేవు. అందుకొరకు అందరికి అనుమానం ఏంటి అంటే వ్యాక్సిన్ల కొరత ఉండడం వల్ల ఎక్కువ మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలనుకోండి, సింగిల్ డోసుకు రెండో డోసుకు మధ్య గ్యాప్ పెంచింది ప్రభుత్వం అనే అనుమానం బలపడింది. ఎందుకంటే ఇంకొక అధ్యయనం కూడా చెప్పాలి, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ వారు ఈ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ల పైన అధ్యయనం చేశారు. సో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అంటే అర్థం ఏంటి, వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా మీకు కరోనా సోకిందా. ఈ అధ్యయనంలో తేలింది ఏంటంటే వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా కరోనా సోకిన వాళ్ళు 77% కోవిషీల్డ్ వ్యాక్సినే వేసుకున్నారు. ఎందుకంటే కోవిషీల్డ్ మధ్య గ్యాప్ 12 to 16 months, కోవాక్సిన్ మధ్య గ్యాప్ 4 వారాలే. సో అందువల్ల కంపారిటివ్లీ 4 వారాలు గ్యాప్ తోనే రెండవ డోస్ వేసుకున్న వారికి ఈ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ రాలే, అంటే వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా కరోనా సోకలే. కోవిషీల్డ్ వాళ్ళే 77% ఉన్నారు. సో శాంపుల్ లో తీసుకుంటే, అలాగే డాక్టర్ ఏకే సింగ్ అనే అతను కూడా ఒక అధ్యయనం జరిపాడు, ఆయన కూడా కనుగొన్నది ఏంటంటే కోవాక్సిన్ తో పోలిస్తే కోవిషీల్డ్ వేసుకున్న వారిలో, ఒక్క సింగిల్ డోస్ వేసుకున్న వారిలో కరోనా సోకే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అఫ్ కోర్స్ ఈ ఏకే సింగ్ అధ్యయనంలో ఒక పరిమితి ఉంది, అందులో కోవాక్సిన్ తీసుకున్న వారు శాంపుల్లో తక్కువ మంది ఉన్నారు. బట్ ఏదైనా ఓవరాల్ గా ఈ అధ్యయనాలన్నీ చెప్తున్నాయి సింగిల్ డోస్ వేసుకుంటే అసంపూర్తి రక్షణే ఉంటుంది. సంపూర్ణ రక్షణ అంటే మెరుగైన రక్షణ, సంపూర్ణ రక్షణ కన్నా మెరుగైన రక్షణ కావాలి అంటే 2 డోసులు వేసుకోవాలి. అందువల్ల ఇవాళ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నుంచి మొదలుకొని చాలా మంది చెప్పేది ఏంటంటే 8 వారాలకు తగ్గించండి. ఇప్పుడు 12 to 16 weeks గ్యాప్ ఉంది, దీన్ని 8 weeks తగ్గించండి. ఎందుకంటే క్లినికల్ ట్రయల్స్ అమెరికాలో యూకేలో జరిగినప్పుడు కూడా ఈ 4 to 6 వారాలే బెటర్ అని తేలింది. అందువల్ల ఈ డెల్టా రకం వచ్చిన తర్వాత ఈ డెల్టా రకం వ్యాక్సిన్లను కల్పించే అసంపూర్తి రోగ నిరోధక శక్తి వల్ల మీరు ఈ డెల్టా రకం వ్యాప్తి చెందుతోంది. అందువల్ల మనము ఇప్పటికీ మన దేశంలో 3.3% వారికి మాత్రమే 2 డోసులు ఇచ్చారు, 13 to 14% వాళ్ళకు సింగిల్ డోస్ ఇచ్చారు. అందువల్ల ఎక్కువ మందికి 2 డోసులు ఇవ్వడం అనేది చాలా చాలా కీలకము అని. అయితే ప్రభుత్వానికి ముందు 2 అవకాశాలు ఉంటాయి, ఆ 33% ప్రొటెక్షన్ అయినా ఎక్కువ మందికి కల్పించాలా, లేదా తక్కువ మందికి అడిక్వేట్ ప్రొటెక్షన్ కల్పించాలా, ఈ 2 choices. శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే సగం సగం రక్షణ ఎక్కువ మంది కల్పించడం కన్నా కల్పించిన వారికి పూర్తి రక్షణ కల్పించడం మంచిది అని. ఇప్పటికీ అది కోవిషీల్డ్ అయినా మరే వ్యాక్సిన్ అయినా 2 డోసులు గనక వేసుకుంటే మీకు రీజనబుల్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ సింప్టమాటిక్ కోవిడ్-19 అంటున్నారు, అంటే రోగ లక్షణాలతో కూడిన కరోనా సోకటానికి మీకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ సోకినా కూడా ఫుల్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ సివియర్ కోవిడ్-19 అంటే ఐసీయూలో చేరి ప్రాణాలు పోయేంత దశలో మాత్రం రాదు. ఇది ఇప్పటికీ కోవిషీల్డ్ విషయంలో కోవాక్సిన్ విషయంలో కూడా పరిశోధనలు చెప్తున్నాయి. అందువల్ల ఇవాళ వ్యాక్సిన్ ఎఫికసీ మీద ప్రశ్న కాదు, కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ వాటి సామర్థ్యం విషయంలో ఎక్కడా ప్రశ్న లేవు. ఉన్న ప్రశ్న ఏంటి అంటే డెల్టా రకం రాకముందు 1 డోసుతోనే 60% రక్షణ లభిస్తుంది అన్నారు, అది నిజం. సో చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతారు, ఇష్టమైనట్టు మారుస్తుంది ఏంటి అంటే, అయ్యా అదే పరిశోధన అంటే, ఎప్పటికొకటే ఉంటుంది, పరిశోధన కాదు అది మత గ్రంథం అవుతుంది కదా. సైన్స్ కు ఫేత్ కు విశ్వాసానికి తేడా అదే. విశ్వాసం ఒక 2000 సంవత్సరాల క్రితం ఇట్లే చెప్పిండ్రు, మేము ఇట్లనే ఉంటే విశ్వాసం. వస్తున్న పరిస్థితులు మారుతున్న కొద్దీ తన అభిప్రాయాలు మార్చుకుంటే పరిశోధన అవుతుంది. సో బేస్ లోని ఎవిడెన్స్ మార్చుకుంటే, ఇష్టమైనట్టు మార్చుకుంటే కాదు. ఇప్పుడు ఎవిడెన్స్ ఏం చెప్తోంది, ఒరిజినల్ వైరస్ విషయంలో మాత్రం మీకు ఒక్క సింగిల్ డోస్ కోవిషీల్డ్ ఇచ్చిన 60% రక్షణ దొరికింది. కానీ వైరస్ రూపాంతరం చెందింది, డెల్టా రకం వచ్చింది, ఈ డెల్టా రకం మరింతగా వ్యాప్తి చెందుతోంది. ఈ డెల్టా రకం పైన చూస్తే మాత్రం 33% ప్రొటెక్షనే లభిస్తుంది. అందువల్ల ఆ రోజుల్లో గ్యాప్ పెంచడం కరెక్ట్ అయినా కూడా ఈ రోజుల్లో గ్యాప్ తగ్గించాలి. తక్షణం కేంద్రం 2 డోసుల మధ్య గ్యాప్ ను శాస్త్రవేత్తలు అందరూ చెప్తున్నట్లుగా
అత్యధికమైన శాస్త్రవేత్తలు చెప్తున్నట్లుగా 8 వారాలకు తగ్గించడం అనేది చాలా చాలా కీలకం. అది కోవిషీల్డ్, కోవాక్సిన్ విషయంలో ఇప్పటికీ 4 వీక్స్ ఉంది. మరి నిజంగానే గ్యాప్ పెంచితే లాభము అని అనుకుంటే కోవిషీల్డ్లోమో 12 నుంచి 16 వారాల గ్యాప్తో రెండో డోస్ ఇస్తున్నారు. కోవాక్సిన్ ఇప్పటికీ 4